విడుదలకు ముందు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమల మాట్లాడుతూ మొదట్లో ఫిదా కథను మహేష్ ను హీరోగా పెట్టి చేయాలని అనేక ప్రయత్నాలు చేసిన విషయాలు బయటపెట్టాడు. అంతేకాదు మహేష్ ఈ కథ విని ఏంటండి అని చెప్పకుండా అనేక నెలల పాటు కొనసాగించిన సస్పెన్స్ ను తాను గుర్తుకు చేసుకుంటూ మహేష్ పై తన అసహనాన్ని కూడా వ్యక్తపరిచాడు శేఖర్ కమల. అయితే ఇప్పుడు మహేష్ ఆనాడు తీసుకున్న నిర్ణయం శేఖర్ కమలకు అదృష్టంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్ పక్షపాతిగా పేరుగాంచిన శేఖర్ కమల సినిమాలలో హీరోయిన్స్ పాత్రకు విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది. దీనితో ఫిదా కథలోని భానుమతి పాత్రను శేఖర్ కమల అదే విధంగా తీర్చిదిద్దాడు. అదే మహేష్ ఫిదా మూవీలో హీరోగా నటించడానికి అంగీకరించి ఉంటే ఈ సినిమా కథను శేఖర్ కమల ఇంత చక్కగా తీయలేకపోయి ఉండేవాడని, మహేష్ కోసం ఈ కథలో అనేక మార్పులు చేర్పులు చేయవలసి ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఒక ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఫిదా తన ప్రాధాన్యతను అంతా కోల్పోయి అటు కమర్షియల్ గాను కాకుండా ఇటు ఒక మంచి సినిమాగాను కాకుండా తయారై శేఖర్ కమలకు మరొక ఘోర పరాజయాన్ని ఇచ్చి ఉండేదని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమై చేసావే కథను మొదట్లో మహేష్ కు వినిపించినప్పుడు తాను ఆ కథకు సరిపోను అని, నాగ చైతన్యను హీరోగా పెట్టుకోమని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక విధంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ కథల విషయంలో మహేష్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక విధంగా సరైనవే అని అనిపిస్తుంది. ఏమైనా మహేష్ శేఖర్ కమలకు అనుకుని అదృష్టంగా మారాడో అనుకోవాలి. తాగిందేనా నువ్వా? గట్టిగా ఉంది కాబట్టి పెరుగు. అవి విరిగిపోయిన పాలు అలానే ఉంటాయి, కావాలంటే తాగి చూడు. మామ్స్, జస్ట్ గివ్ మీ సమ్ వాటర్ మిల్క్ రా. ఫుల్ హెడేక్ ఉంది. అబ్బా నీకన్నా ఇదిగా తీసుకో.